హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ స్పాట్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ హల్వా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ కూడాని. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా కావాల్సిన పదార్థాలు డ్రై ఫ్రూట్స్, కొద్దిగా ఉప్పావు కప్పు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ, అరకప్పు పంచదార, ఒక టీ స్పూన్ యాలకుల పొడి. తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడవ్వగానే అందులో డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, కిస్మిస్లో 2 రకాలు తీసుకున్నానండి, మరియు ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటన్నిటినీ పచ్చివాసన పోయేలాగా దోరగా వేయించుకోవాలి. చూసారా, బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కకు పెట్టుకొని అదే ప్యాన్లో 1/4 కప్పు బొంబాయి రవ్వ, అంటే ఉప్మా రవ్వ అంటాం కదా, దాన్ని వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా బొంబాయి రవ్వని వేయించుకోవడం వల్ల మనకి ఈ హల్వా అనేది చాలా చాలా టేస్టీగా వస్తుందండి. మరియు చాలా ఇక్కడ రవ్వ ఇలా ఫ్రై అవ్వడం వల్ల మంచి వాసన కూడా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నాకు రవ్వ అనేది కలర్ చేంజ్ అవుతుంది. సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు పక్కకి తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరుగుతుండగా అందులో 1/4 కప్పు పంచదార. ఇక్కడ నేను 1/4 కప్పు బొంబాయి రవ్వకి 1/4 కప్పు పంచదార నాకు సరిపోతుందండి. స్వీట్ మీకు ఎక్కువ కావాలి అంటే 1/4 కప్పు ఉప్మా రవ్వకి 1/4 కప్పు పంచదార తీసుకోవచ్చు. మరియు ఇక్కడ 1 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని నీళ్ళలో బాగా కడిగేలాగా తిప్పుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. హల్వా కలర్ కోసం నేను ఇది వేస్తున్నాను, కేసరి కలర్ వేస్తున్నాను. దీన్ని హల్వా అనొచ్చు లేదా డ్రై ఫ్రూట్స్ కేసరి అని కూడా అనొచ్చండి. తర్వాత ఇలా రవ్వ మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా. ఈ టైంలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఈ హల్వాలో వేసేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇలా తిప్పుకుంటూ నీరు మొత్తం ఇగిరిపోయి ఇలా దగ్గరకు అయిపోతుంది. మనకి ఈ హల్వా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే, మనం ఇట్లా తిప్పినప్పుడు ప్యాన్కి ఏమీ అతుక్కోకుండా, చూడండి నేను చూపిస్తున్నట్టు మొత్తం ఒకటే దగ్గరకు వచ్చేస్తుంది. అంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారా, ఎంతో సింపుల్ అండి, ఎంతో టేస్టీగా ఉండి బొంబాయి రవ్వ హల్వా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం, బెల్ సింబల్ని నొక్కడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.